దాదా నమస్తే నే ఆ నమస్తే నాయనా నీ కూడా నమస్తే నమస్తే మంచి ఉన్నారా ఆ మంచినే ఉండం నాయనా పళ్ళు దోబి రైంక షాయి దాయిరలేదా ఆ షాయి దాయిను మిన్నే దాయిరా దాయిను ఎంతనే షాయి ఆ 5 రూపాయలు 5 రూపాయలు మరి ఇప్పుడు పించిన అత్తుందా మీ కేసార్ పించిన నమస్తే మీ మండలం ఏది అత్తది మండలం మండలపూర్ భూత్పూర్ మండలం ఎమ్మెల్యే పేరు ఏం పేరు ఆ ఎమ్మెల్యే పేరు వెంకటేశ్వర రెడ్డి వెంకటేశ్వర రెడ్డి మీరు అందయగురు జరాగురు ఆ నువ్వు చెప్పే మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు सर आला वेंकटेश्वर रेड्डी रेंडु तपल गेलिचिंडु कदा गेलिचिंडु एमन्न अभिवृद्धि जरिगिंदा मीकु चेसानि उंडारु तिंटानि उंडाम आ आ अनेदि कादु इप्पुडु सर केसीआर नुंचि पथकालु वस्तुन्नायि अदि पक्ककु पेट्टु मीकु पिंचिन्लु गानि आ डबल बेड्रूम इल्लु गानि दलित बंधु गानि अवि वच्चेदि पै नुंचि अत्तुन्नायि मीकु इक्कड మీ నియోజకవర్గానికి ఆల వెంకటేశ్వర రెడ్డి వల్ల ఏమన్నా అభివృద్ధి జరిగిందా రోడ్లు గాని ఇంకేమన్నా ఏమో ఇంకా చేపిచిడుగా పైపులు ఏదో మూర్కి లేకుండా చేపిచిండు ఆయన చేపిచిండా కేసీఆర్ చేపిచిండా సర్పంచ్ అయితే చేపిచిండు ఎక్కడికి వెళ్ళి మీ గోలు చేపిచినా సరే గానీ కేసీఆర్ పథకాలు అంటావు మళ్ళీ ఆల వెంకటేశ్వర రెడ్డి గెలుతాడా ఇడా గెలుస్తాడని మేము ఎట్లా చెప్పాలి నాయన చూడు మీ నమ్మకం మీ మనసులో నా మంత్రం నీ మంత్రం ఉంటే అప్పుడు ఎట్లా మారుతుందో ఎక్కడ పోతాము సరే ఇప్పుడు ఆయన అభివృద్ధి చేసిండు అనుకో అందరి మనసులో ప్రేమ ఉంటది ఓడేస్తారు గెలుస్తాడు అంతే అంతే మరి చేసిండా లేదా ఇప్పుడు ఏంది ఇప్పుడు చేసిండు ఇప్పుడు ఉన్న కాడికి చేస్తున్నాడు మరి చేస్తే మీరు ఏస్తారు కదా చేసాం ఏతే గెలుస్తాడు కదా మరి ఇప్పుడు చెప్పు మరి మీ అల వెంకటేశ్వర రెడ్డి మళ్ళీ గెలుతాడా ఇక అట్లెట్లా చెప్తాము మళ్ళా మళ్ళా చెప్పాము కదా మళ్ళా మొదటికి అర్థమైంది మళ్ళా అన్నాడు ఎట్లయితుందో సరే ఇప్పుడు ఒకటే ఒకటే ముచ్చట చెప్పు ఇక్కడ జరిగిన అభివృద్ధి పనులల్ల ఆల వెంకటేశ్వర రెడ్డి పాస్ ఆ ఫెయిల్ పనుల విషయంలో ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ అన్ని పనులల్ల పాస్ అయ్యాడు ఫెయిల్ ఏం కాదు పాస్ అని చెప్పాడు ఆ పనులు పనుల విషయంలో ఇక్కడ జరిగిన పనులల్ల ఇప్పుడు ముసలలో కూకొని తింటుండం ఆయన వాళ్ళన్నా ఈయన వాళ్ళన్నా కూకొని అయితే పాస్ అంటున్నావు మా ఇటువంటి ముసలం అంతా ఆయన రకరకాల పడి బతుకుతున్నాం అంతే పాస్ అంటావు కాక నమస్తేనే నమస్తే అంత మంచిదేనా మంచిగానే ఉండదు ఏం పేరే నా పేరు వజీర్ మండలం ఏది వస్తుంది భూత్పూర్ భూత్పూర్ మండలం మంచిగా గిరాకీ అవుతుందా మరి షాయి గిరాకీ ఏం పర్వాలేదు దినం నిడగర లేకుంటది అంతేనా సరే మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరే వెంకటరెడ్డి ఆల వెంకటరెడ్డి ఆల వెంకటేశ్వర రెడ్డి సరే ఆయన వల్ల ఏమన్నా అభివృద్ధి జరిగిందా ఇప్పుడు రెండు తాపాలు గెలిచిండు కదా ఏం గట్టే జరుగుతున్నాయి ఒకటి అయిందో ఒకటి కాందో అయితేనే ఉండదు ఒకటి అయింది కాంది అంటే జరిగిందా జరగలేదు జరుగుతున్నది అట్లే కొంచెం కొంచెమా అట్లా ఇట్లనా సరే పాస్ ఆఫ్ అయ్యేలా అన్ని పనులల్లో పాస్ అయిపోయారు తర్వాత తెలుస్తుంది పనులు ఇప్పుడు చేసిన పనులు అయిపోయింది మళ్ళీ ఎలక్షన్ దగ్గర పడి ఇప్పటి వరకు జరిగిన పనులను దృష్టిలో పెట్టుకొని ఆయన పాస్ ఆఫ్ అయ్యేలా పనులు చేసుట్లా పాస్ అవుతాడు ఫెయిల్ అవుతాడు అయినాకనే తెలుస్తుంది ఇప్పుడు పాస్ ఫెయిల్ మనం ఎట్లా చెప్పనీకి వస్తుంది పనుల విషయంలో అడుగుతున్నానే అప్పుడు హామీలు ఇచ్చారు కదా హామీలు ఇచ్చిండు ఎంతవరకు చేసిండు ఎంతవరకు చేసిండు హామీలు ఇచ్చిన ఒక్కట్లేదు ఒక్కట్లేదా ఒక్కట్లేదు మరి చేస్తే పాస్ అవుతాడు ఫెయిల్ జాగా ఇండ్ల దగ్గర జాగా ఉన్న వాళ్ళకు 5000 5 లక్షలు ఇస్తా అన్నాడు తర్వాత 3000 ఇస్తా అన్నాడు గుడి ఇయ్యలేదు ఇక ఏమి ఇచ్చిండు ఇచ్చిన వాళ్ళకి డబుల్ రోడ్లు బిండు మా ఊర్లో ఒక్కరు కూడా రాలేవు దళిత బంధువులు వచ్చినా ఇక సగం కూడా కాదు 5% అనుకో అంతే 100 మంది 100 200 కుటుంబాలు ఉంటే 5 6 ఇచ్చారు అంతే సరే మరి ఎట్లా అనిపిస్తుంది ఆయన మళ్ళీ వస్తాడంటారా మరి వస్తాడంటే ఇక ఓటు పాటు మరి ఎట్లా చెప్పనీకి వస్తుంది మనకు రాదు అన్ని పనులు ఇక్కడ జరిగిన అభివృద్ధి పనులు అన్ని దృష్టిలో ఇప్పుడు ఇప్పుడు చేసేటకనే మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లో మంచిగా చేస్తే వస్తాడు మంచిగా చేయకపోతే రాడు అంతే అంటే ఇప్పుడు గెలుస్తాడు గెలిపిస్తారంటారా ఇప్పుడు గెలిపిస్తాడు అంటే గెలుస్తేనే వస్తాడు రెండు తాపాలు గెలిపించారు కదా ఈ రెండు తాపాలల్ల 10 ఏళ్ళల్లో ఏం జరిగింది మీకు అభివృద్ధి ఏం జరిగింది ఇట్లే జరుగుతున్నది అది ఒక్కొక్కటి ఉండేనో ఒకటి లేదు జరుగుతున్నది కొంచెం మాకు ముస్లింస్ లాగైతే ఏమి లేదు ఏమి లేదు ఏం కావాలంటావు ముస్లింస్ ఏం కావాలి ఏమీ లేదు ఒక పింఛన్లు వస్తున్నాయి మాకు కంట్రోల్ బియ్యం వస్తున్నాయి అంతే ఏమి లేదు